నమస్కారం ఏసిటి న్యూస్ కి స్వాగతం నేను మణిబాబు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తాడివేవు నివారణ స్వచ్ఛంద సంస్థల పాత్ర అంశంపై ప్రత్యేక వెబినార్ ను నిర్వహించిన గవర్నర్ తాడివేవు వ్యాప్తి నిరోధంలో మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా ఏపీ ఉండాలని హరిచందన్ ఆకాంక్ష దేశంలో స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసుల ఉద్రిక్తి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన 38000 పైచిలుకు కేసులు 617 కు చేరిన కోవిడ్ మరణాలు మారువేషంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా పరిశీలించిన సబ్ కలెక్టర్ రెండు ఎరువుల దుకాణాలను సీజ్ చేసిన సూర్యసాయి ప్రవీణ్ జాబ్ క్యాలెండర్ పై క్యాబినెట్ లో చర్చ చేయలేకపోవడంపై మండిపడ్డ విద్యార్థి సంఘాలు నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘ నేతలు ఇక అప్డేట్ చూస్తే కరోనా తాడివే వ్యాప్తిని నిరోధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతరులకు దిక్సూచిగా నిలవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు కరోనా తొలి మలి దశల్లో పలు స్వచ్ఛంద సంస్థలు అద్భుతంగా పనిచేశాయని అదే క్రమంలో మూడో దశను ఎదుర్కోవడానికి తమదైన పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు తాడివే నివారణపై అవగాహన స్వచ్ఛంద సంస్థల పాత్ర అనే అంశంపై విజయవాడలోని రాజ్భవన్ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రత్యేక వెబినార్ నిర్వహించారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ పలు సూచనలు చేశారు టీకాలు తీసుకొని వాళ్లను చైతన్యవంతం చేయాలన్నారు మొదటి రెండో దశలో అనుభవాలతో ముందుకు సాగాలని అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవాలని గవర్నర్ సూచించారు ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ వెంటిలేటర్లు బెడ్లు పీపీఈ కిట్లు మొదలైన వాటిని పూర్తి స్థాయిలో సమీకరిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా అనేక మందిని వైరస్ బారిన పడకుండా రక్షించగలిగామని విశ్వభూషణ్ పేర్కొన్నారు వచ్చే ప్రతి దశలోనూ మనం ఎదుర్కొనే సమస్యలు విభిన్నంగా ఉంటున్నాయని భౌతిక దూరం పాటించడం మాస్కులు పెట్టుకోవడం చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటివి మూడో దశ నివారణలో సహాయపడతాయన్నారు కొత్త పోకళ్లతో అభివృద్ధి చెందుతున్న కరోనా గతంలో కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారని గవర్నర్ తెలిపారు సామాజిక మతపరమైన సమావేశాలకు దూరంగా ఉండాలన్న గవర్నర్ జనసమూహాలతో కలిసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కరోనా వచ్చినప్పటికీ టీకా ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు 15 ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు Among the people so that we can fight unitedly and will not allow COVID-19 pandemic the third layer to come to the state of Andhra Pradesh. Let Andhra Pradesh be a role model in this respect so that other states will follow Andhra Pradesh and ultimately will fight against this COVID-19 throughout the country and it will be complete eradication of COVID-19 pandemic from the whole country. Therefore, it is my earnest appeal to the organizations, to the people to have all sorts of restraint, obey all the guidelines which are given by the central government and the state government and fight successfully, save the people, save your society, save your family and so that it will be great achievement for you all. Thank you all. Jai. దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుదల కాగా మరణాల సంఖ్య పెరిగింది గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38628 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది కోవిడ్ దాటికి మరో 617 మంది ప్రాణాలు కోల్పోయారు వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటివరకు 50 కోట్ల 10 లక్షలకు పైగా టీకా డోసులు అందించినట్లు కేంద్రం వెల్లడించింది దేశంలో కోవిడ్ కేసుల నమోదు సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది శుక్రవారం ఉదయం నుంచి ఈ రోజు ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 38628 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3 కోట్ల 18 లక్షల 95 వేల
385కు చేరుకున్నాయి. ఇక వైరస్ దాటికి మరో 617 మంది బాధితులు చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 425,757కు ఏకబాకింది. ఇక దేశంలో నిన్న మరో 40,000 మంది వైరస్ నుంచి కొత్తగా కోలుకోగా రికవరీ రేటు 97.37% చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 3,10,55,861 మంది కరోనాను జయించారు. ఇక ప్రస్తుతం దేశంలో 412,153 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్లో భాగంగా శుక్రవారం మరో 49,55,138 మందికి టీకా డోసులు అందించినట్లు ICMR ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు అందించిన టీకా డోసులు 50 కోట్ల మార్కును దాటాయి. మొత్తంగా ఇప్పటి వరకు 50,10,09,609 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ఉన్నతాధికారులు మారు వేషాల్లో తనిఖీలకు వెళతారన్న విషయం కొన్ని సినిమాల్లోనే చూస్తుంటారు, కానీ నిజ జీవితంలోనూ అలాంటి ఆఫీసర్లు ఉన్నారని మీకు తెలుసా? ఒక ఐఏఎస్ అయి ఉండి కూడా ప్రజలకు నష్టం వాటిల్లకూడదనే సంకల్పంతో దుకాణదారులు జాగరూకులై మెలుగుతారన్న సదుద్దేశంతో లుంగి కట్టారు. సాదాసీదా మనిషిలా మారి ఎరువుల దుకాణాలకు వెళ్ళి ఎరువులను కొనుగోలు చేశారు. ధరలు పెంచి అమ్ముతున్నారని గమనించి చర్యలు చేపట్టి అసలు సిసలైన సబ్ కలెక్టర్ అనిపించుకున్నారు. ఆయనే జిల్లాకు సబ్ కలెక్టర్ అయిన సూర్యసాయి ప్రవీణ్ చంద్. జిల్లాలో ఆయన మారు వేషంలో ఎరువుల దుకాణాలపై చేసిన ఆకస్మిక తనిఖీలపై ఏసీటీ స్పెషల్ రిపోర్ట్. వాచ్ దిస్. ఇదిగో ఇక్కడ లుంగి కట్టుకొని సాదాసీదాగా ఎరువులు కావాలంటూ దుకాణదారుణ్ణి అడుగుతున్న వ్యక్తి ఎవరో కాదు, కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఎరువుల దుకాణదారులు రైతులను మోసం చేస్తున్నారని, స్టాక్ ఉన్నా లేదని చెబుతున్నారని, ఒకవేళ ఉన్నా వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం అందుకొని మారు వేషంలో బయలుదేరారు. సహజంగా ఐఏఎస్ అయిన తర్వాత అధికార యంత్రాంగంతో తనిఖీలు చేపట్టే అధికారి స్వయంగా మారు వేషంలో రావటం సామాన్య ప్రజానీకాన్ని సంభ్రమాచర్యాలకు లోను చేసింది. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఎరువుల దుకాణాలను క్రమ పద్ధతిలో ఉంచాలన్న లక్ష్యంతో చేసిన ఈ పనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో జిల్లాలో పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా సాదాసీదా వ్యక్తిలా లుంగి కట్టి బైకుపై ఆయా ఎరువుల దుకాణాలకు వెళ్లారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాప్కు సబ్ కలెక్టర్ ముందుగా వెళ్లారు. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్కు స్టాక్ ఉన్నా లేవని ఆ దుకాణ యజమాని చెప్పారు. అక్కడి నుండి మరో షాప్కు వెళ్ళి ఎరువులు కావాలని సబ్ కలెక్టర్ అడిగారు. సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి సదరు షాపు యజమాని ఎంఆర్పి ధర కన్నా ఎక్కువగా విక్రయించారు. వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఆ దుకాణ యజమాని ఇవ్వలేదు. ఈ పరిణామాలను చూసిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆ తర్వాత ఒక్కొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాప్కు పిలిపించారు. వెంటనే ఆ రెండు షాపులను సబ్ కలెక్టర్ సీజ్ చేయించారు. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీలకు సబ్ కలెక్టర్ వెళ్లారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్ళినా అక్కడి షాపులు మూసివేసి ఉండటంతో అక్కడి రైతులను సబ్ కలెక్టర్ వాకబు చేశారు. ఎంఆర్పి ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్కు రైతులు తెలిపారు. షాపు యజమాన్ని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో జాబ్ క్యాలెండర్పై చర్చించకపోవడం దుర్మార్గమని విద్యార్థి యువజన సంఘాల నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని లేనిపక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 2 నెలలుగా జాబ్ క్యాలెండర్కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలతో పాటు నిరుద్యోగ యువత చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో జాబ్ క్యాలెండర్పై మంత్రివర్గం చర్చించుకోవడంతో నిరుద్యోగ యువత మరోసారి తమ నిరసనను తెలిపారు. ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, టీఎన్ఎస్ఎఫ్, డివైఎఫ్ఐ సంఘాల నేతృత్వంలో విజయవాడ లెర్నింగ్ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగ భర్తీ కోసం గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది యువత ఉద్యోగాల కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి ఆశలపై నీళ్లు చల్లేలా 10,000 పోస్టులతో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిందని మండిపడ్డారు. ఈ జగన్ రెడ్డి విడుదల చేసినటువంటి బోగ్లెస్ క్యాలెండర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం వారిపై కక్ష కట్టి అరెస్టులు చేసే పరిస్థితికి వచ్చింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు అధికారం లేక నేను వచ్చిన వెంటనే మాట తప్పను మడమ తిప్పను 230,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, ముష్టి 10,000 ఉద్యోగాలు ఇస్తావా? మేము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితిని అన్ని యువజన విద్యార్థి నాయకులు అఖిలపక్ష నాయకులు ఒక సంఘంగా ఏర్పడి అనేక కార్యాచరణలు చేస్తుంటే నిన్న కూడా నిరాహార దీక్ష చేశాం. విజయవాడలో ఫస్ట్ కేబినెట్ చూసాం, దీని మీద స్పందన లేదు. ఈరోజు కేబినెట్ చేశాం, దీని మీద స్పందన లేదు. అంటే నీకు 20 నుంచి 30 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులు ఆ రోజు నీకు ఓటేశారు. అంటే నీకు ఓటేసిన దానికి వాళ్ళకి ఈరోజు శాపమా అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కేబినెట్ సమావేశంలో కూడా కనీసం ఈ జాబ్ క్యాలెండర్ పైన స్పందించకపోవడం, ప్రస్తావించకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికే ఈ యొక్క జాబులు పెంచాలని చెప్పి ఉపక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అందులో భాగంగానే కర్నూలు జిల్లాకు సంబంధించి రమేష్ గోపాల్ అని చెప్పి ఇద్దరు నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించుకోవడం చాలా బాధకర విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఏదైతే నువ్వు మడం తిప్పనో మాట తప్పనో చెప్పావో అదే పద్ధతిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 235,000తో కూడుకున్నటువంటి నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా, లేకపోతే భవిష్యత్తులో నీ ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడానికి కూడా విద్యార్థి యువజన సంఘాలుగా సిద్ధంగా ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తాం. ఈ 2 సార్లు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిరుద్యోగులు చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటిస్తుంది మరో దఫా అని, కానీ నిరుద్యోగుల ఆశల మీద ప్రభుత్వం నీళ్లు చల్లింది. వారి ఆవేదనని, బాధని, ఆక్రందని ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు, చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే అనేక దఫాలుగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ప్రభుత్వం అయినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి నిద్ర నటిస్తూ ఉన్నాడు. ఆయన నిద్ర లేపి ఖచ్చితంగా 235,000 ఉద్యోగాలు మీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సాధించుకొని నిరుద్యోగుల ఆశల్ని వమ్ము చేయమని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా 235,000 ఉద్యోగాలు పోస్టుల ప్రకటన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని వన్ టౌన్ భక్తులు దుర్గమ్మకు సారి సమర్పించారు. మహంతీపురం నుంచి ఇంద్రకీలాద్రికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు స్థానిక వైసీపీ నేత దాడి అప్పారావు పేర్కొన్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా మహిళలు సౌభాగ్యవతిగా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ప్రసాదించమని కోరుతూ దేవతలను వేడుకుంటారు. ఈ నేపథ్యంలో వంటంలోని మహంతీపురంలోని అమ్మవారి ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మ వారికి సారి సమర్పించారు. మహంతీపురం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నూతన వస్త్రాలు, పెద్ద మొత్తంలో వివిధ రకాల పండ్లు, స్వీట్లతో సారి శిరస్సుపై ఉంచుకొని బయలుదేరారు. దుర్గమ్మ నామస్మరణ చేస్తూ భక్తులు ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఈ క్రమంలో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వైసీపీ నేత దాడి అప్పారావు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా దుర్గమ్మకు సారి సమర్పించనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో కోవిడ్ను పారద్రోలాలని, ప్రజలందరినీ మహమ్మారి నుంచి కాపాడాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు భక్తులు తెలిపారు. అత్యంత వైభవంగా దాసాంజనేయ స్వామి ఇది నుండి మహిళలందరూ కూడా కలిసి కనకదుర్గమ్మ వారికి పసుపు కుంకాలు ఇవ్వడానికి కోసం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక రకాలైనటువంటి వస్తువులు, పసుపు కుంకాలతో, నైవేద్యాలతో కూడా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. మహిళలందరూ కూడా కలిపి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే విజయవాడ నగరంలోనూ వర్షాలు పడి ఈ కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కూడా బాగా ఉండాలని చెప్పి కనకదుర్గమ్మ వారికి అందరూ కూడా మొక్కుకుంటూ విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే ఎవరికి కూడా కరోనా అనేది రాకోకుండా ఉండాలని చెప్పేసి ఆ కనకదుర్గమ్మ వారిని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నేతలు ఖండించారు. దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ పేరును ఉపయోగించుకుని టీడీపీ నాయకులు నీచ రాజకీయాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
58వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బోండా ఉమ్మ కాపు కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధి శిలాపలకాలకే పరిమితమైందని వారు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు 2 ఏళ్లలోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. ఎవరైతే రంగగారి పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా గెలిచిన బోండా ఉమ్మ గారి ఆఫీసులో పనిచేసే వ్యక్తులు బోండా గారి ఉమ్మ ఆఫీసును బేచ్ చేసుకొని కొందావారి కండ్రిక ఎన్ఎస్సి బోసనగర్ పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని బర్మా కాలనీ ఎన్ఎస్సి బోసనగర్ మధ్యలో ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్న తరుణంలో ఆనాటు కార్పొరేటర్గా ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్గా ఉన్న అవుతు శ్రీశైలజ దాన్ని అడ్డుకొని అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ని నిర్మించాలి, ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించాలని చెప్పి విజయవాడ కౌన్సిల్ సాక్షిగా ఒక తీర్మానాన్ని కూడా కౌన్సిల్లో ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా మీ ఎమ్మెల్యే గారికి, మీ మాజీ ఎమ్మెల్యే కనుక చిత్తశుద్ధి ఉంటే ఒక మహానుభావుడి పేరుతో మీరు ఇలాంటి మోసాలు చేయరు. నిజంగా మీకు అలాంటి ఉండి ఆ వంగవీటి మోహన్ రంగా గారి పేరుతో కనుక కళ్యాణ మండపం కట్టాలి అనే దేశ జ్ఞానం ఇవన్నీ కనుక మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే 2018లో మీరు మొదలుపెట్టిన మరుక్షణం నుంచే ఒక 4 రోజుల లోపలనే ఆ పనిని ప్రారంభించి మీరు దిగిపోయే లోపల అక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించి పక్కకెళ్ళేవాళ్ళు. ఆ రోజు కాంట్రాక్టర్ అయిపోయాడు, కాంట్రాక్టర్ మెటీరియల్ తోలాడు, కండ్రికలు తోలాడు, కండ్రికలు కేసు వేసింది కూడా మీ అనుచరులే. ఇవాళ ఏదైతే మీరు నిన్న మేము మా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా గౌరవ మంత్రివర్యులు గారు కానీ ఖాళీగా ఉంది ఈ స్థలంలో మొక్కలు నాటితే ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనం కార్యక్రమాన్ని ఒక మంచి బహత్తరమైన కార్యక్రమాన్ని చేపడితే ఆ కార్యక్రమాన్ని చూసి వారవలేక మీరు ఈ విధంగా ప్రదర్శిస్తా ఉన్నారు. నర్సుల డిప్యూటేషన్ను పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గాంధీనగర్లోని ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజులాదేవి మాట్లాడుతూ గవర్నమెంట్ నర్సుల డిప్యూటేషన్ 3 ఏళ్ల కాలం పూర్తి కావడంతో రద్దు ప్రక్రియను ప్రారంభించిన వైద్య అధికారులు డిప్యూటేషన్ను పొడిగించాలన్నారు. కరోనా విపత్తులో ప్రాణాలకు తెగించి నర్సులు చేసిన సేవలను గుర్తించి డిప్యూటేషన్ను పొడిగించాలన్నారు. ఇదే అంశంపై పలువురు అధికారులతో పాటు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించినట్లు మంజులాదేవి వెల్లడించారు. గత సోమవారం నుండి మా తిరుపతి రియా హాస్పిటల్లో డిప్యూటేషన్స్ 3 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అనేసి డిప్యూటేషన్స్ క్యాన్సిల్ చేస్తూ సూపరింటెండెంట్ గారు ఉత్తర్వులు జారీ చేయాలని అనుకుంటూ ఉన్న సందర్భంలో మాకు తెలిసింది. అది ఉద్దేశించుకొని అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ టీమ్ లీడర్స్ అందరూ నాకు ఫోన్ చేయడం జరిగింది. మేమంతా కలిసి విజయవాడతో సోమవారం వచ్చి సోమవారం నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారులను కలవడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి సార్ని కలవడం జరిగింది. స్టార్టింగ్ నుండి సారు సానుకూలంగా నేను మీకు సహాయం చేస్తానన్నట్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సూర్యనారాయణ సార్ గారు మళ్ళీ మరియు ఆస్కర్ సార్ గారు మాకు ఈ విషయంలో సపోర్టుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ గారు, ముద్దాడు రవిచంద్ర సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ గారిని కలవడం జరిగింది. చూస్తామన్నారు కానీ వాళ్ళు ఒక గవర్నమెంట్ నుండి ఒక ఆర్డర్ రావాలన్నట్లుగా డిఎంఈ సార్ అందరూ చెప్పడం జరిగింది. కాబట్టి సజ్జల రామకృష్ణ సార్ ముద్దాడు రవిచంద్ర సార్కి ఫోన్ చేసి కొంతవరకు స్టాప్ చేయండి అని చెప్పడం జరిగింది. కావున ఈరోజు డిఎంఈ సారు డిప్యూటేషన్స్ క్యాన్సిల్ ప్రక్రియని పక్కన పెట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా విధులు కొనసాగించాలనేసి మాకు డిఎంఈ సారు చెప్పడం జరిగింది. కావున గవర్నమెంట్ సీఎం సార్ గారికి, సజ్జల రామకృష్ణ సార్ గారికి, ప్రతి ఒక్కరికి, ముద్దాడు రవిచంద్ర సార్ గారికి, ప్రతి ఒక్కరికి మరియు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ సార్ గారికి, కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి ఆస్కర్ సార్ గారికి,
మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి మా నర్సింగ్ అసోసియేషన్ సంఘం తరఫున. టీడీపీ సీనియర్ నేత బోండా ఉమాపై అమరావతి కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణును విమర్శించే నైతిక హక్కు బోండాకు లేదన్నారు. రంగ ఆశయ సాధనకై విష్ణు నిరంతరం పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. టీడీపీ నేత బోండా ఉమాకు సెంటర్ నియోజకవర్గ ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పినా బుద్ధి మారలేదని అమరావతి కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. గవర్నర్పేటలోని కాపునాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంకర మాట్లాడుతూ 5 ఏళ్ల టీడీపీ పాలనలో బోండా ఉమ పాయికాపురంలో వంగవీటి రంగ కాపు కళ్యాణ మండపాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. విద్యార్థి దశ నుండి వంగవీటి రంగతో కలిసి విష్ణు ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పనిచేశారని తెలిపారు. బోండాకు రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన జోస్యం చెప్పారు. మల్లాది విష్ణు గారు కార్ డ్రైవర్ అని, మల్లాది విష్ణు గారు కార్ డ్రైవర్ కాదు, వంగవీటి మోహన్ రంగ్ గారి ఆదర్శాలు నచ్చి, ఆయన నాయకత్వం లక్షణాలు నచ్చి వంగవీటి మోహన్ రంగ్ గారి దగ్గరికి వచ్చి ఒక విద్యార్థినిగా చదువుకుంటూ ఆయన విద్యార్థి దశలో ఉద్యమంలో రంగారితో పాల్గొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మల్లాది విష్ణు గారు. ఆయన కార్ డ్రైవరు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నవే నేను అడిగేదాన్ని నువ్వు సమాధానం చెబుతావా? నువ్వు వంటంలో కిరాణా కొట్లో గుమ్మస్తాగా పనిచేసావు, కిరాణా కొట్లో గుమ్మస్తాగా పనిచేసిన వాడికి వండవ మైత్రి అనే వ్యక్తి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు నువ్వు ఎలా సంపాదించావు అన్నది సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు తెలియపరచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విధానాలు మానుకోండి. అంతే తప్ప కళ్యాణ మండపం కట్టలేదు, కాపులను రెచ్చగొట్టడం, బీసీలను రెచ్చగొట్టడం, ఇవాళ అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్ని పథకాలు తీసుకుని ఆనందంగా సంతోషంగా ఉన్నారు. నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. శ్రీ శనిచ్చర స్వామివారి దీక్షా మహోత్సవాలు 2023 నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ఆలయంలో మంగళవారం ఉదయం దీక్షా హోమం ప్రారంభించి మాలధారణకు శ్రీకారం చుడతారు. 19 రోజుల శని దీక్షను చేపట్టిన భక్తులు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శనీశ్వర దీక్షను స్వీకరించడం విజయవాడలో గత కొన్నేళ్లుగా అనవాయితీగా మారింది. సీతమ్మవారి పాదాల చెంత ఉన్న ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో 2023 నుండి 29 ఆగస్టు వరకు శనీశ్వర స్వామివారి మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం ఉత్సవాలకు అంకురార్పణ చేసి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయన్నారు. దీక్ష చేపట్టిన స్వాముల విరుముడి 28 సమర్పించాల్సి ఉంటుంది. శని ప్రభావం ఉన్నవారు దీక్ష స్వీకరిస్తే సర్వశని తెలిగిపోతుందని భక్తుల విశ్వాసం. శనిస్వామిని పూజించి తైలాభిషేకం చేసిన వారికి శని నుండి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. శనీశ్వర దీక్షా ఉత్సవాలను ఆలయ అర్చకులు మూర్తి వివరించారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి శనీశ్వర స్వామివారికి దీక్ష మరియు హోమ మహోత్సవాలు 19 రోజుల పాటు జరుపుటకు ఈ సంవత్సరం కూడా వార్షికంగా చేయుటకు స్వామివారి అనుగ్రహించింది. ఈ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొనవచ్చు. అష్టమ, అర్ధాష్టమ ఏలినాటి శని జరిగేటువంటి వారు, శని మహర్దశ, అంతర్దశ, విదశ జరిగేటువంటి భక్తులు స్వామివారి యొక్క దీక్ష స్వీకరించి 19 రోజులు కూడా నీలిమాల ధరించి, నీలి వస్త్రం ధరించి ఉదయం సాయంత్రం స్వామివారికి శరణఘోష, అష్టోత్తర శతనామార్చన స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్వామివారికి ప్రత్యేకించి విశేషమైనటువంటి హారతి ఉంటుంది. అంతేగాక ఈ 19 రోజులు ఒకవేళ శనీశ్వర దీక్ష తీసుకోవడానికి సావకాశం లేనటువంటి వారికి 19 రోజులు వారి గోత్రనామములతో దీక్షాహోమంగా ఇక్కడ చేస్తాము. అందువలన దీక్ష స్వీకరించిన వారు, స్వీకరించలేని వారు కూడా ఈ దీక్షాహోమంలో పాల్గొనవచ్చు. అందుచేత ఈ దీక్షాహోమంలో పాల్గొని స్వామివారి కృప పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. 21వ తారీఖు స్వామివారికి శనివారం రోజు కళ్యాణోత్సవం, శ్రావణ పౌర్ణమి నాడు 22 రథోత్సవం జరుగుతుంది. 29వ తారీఖు పూర్ణాహుతి, అవభృత స్నానం జరుగుతాయి. అందుచేత ఇక్కడ విజయవాడలో వేయించేసి ఉన్న ఈ స్వామివారిని భక్తులెల్లరూ దర్శించి స్వామివారి కృప పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. రాష్ట్ర చరిత్రలో కాపులకు న్యాయం చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమేనని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కాపు సంఘం నేతలు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కాపులను పట్టించుకొని బోండా ఉమ ఇప్పుడు వంగవీటి రంగా పేరును అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పాయికాపురంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిరిశెట్టి రాజా, పసుపులేటి యేసు తదితరులు మాట్లాడుతూ కాపుల సంక్షేమ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను కాపు నేతలు ఖండించారు.
టీడీపీ గవర్నమెంట్ లో గవర్నమెంట్ ఉండేటప్పుడు రంగా గారి పేరు మీద కాపు కళ్యాణ మండపం నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. అది కూడా ఇప్పుడు 6 నెలల ముందు, ఇంకా ఎలక్షన్ 6 నెలల ముందు ఉండగా మరి 6 నెలలో పూర్తి చేయలేకపోయారు. స్థానికులు వ్యతిరేకించడంతో అక్కడ కళ్యాణ మండపాన్ని ఆపేసేసి వేరే చోట కూడా మార్చడం కూడా జరిగింది. అది వాళ్ళకు కూడా తెలుసు. నిన్న వనమహోత్సవ కార్యక్రమానికి అయిన తర్వాత కాపులు రెచ్చగొట్టే ఉద్దేశంతో బాండవమ్మ గారు రాజకీయ దుర్దేశంతో దాన్ని వక్రీకరించి మేమేదో కాపులకి అన్యాయం చేసినట్టుగా అతను మళ్ళీ కాపులను రెచ్చగొట్టి ఏదో కాపులకి టీడీపీ గవర్నమెంటే న్యాయం చేస్తున్నట్టుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు, నగర ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కాపు రిజర్వేషన్ అడిగితే ముద్రగడ పద్మనాభ గారిని నడి రోడ్డు మీద కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేసి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది. రంగా గారిని చంపినది కూడా ప్రతి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని. ఆ తెలుగుదేశం పార్టీలో ఉండి వీళ్ళు కాపు కులం అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎదుగుతూ మళ్ళా విష్ణుగారిని విమర్శించడం అన్నది అది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ఉమా గారు అభివృద్ధి గురించి మాట్లాడితే మా విష్ణు గారు ఏ రోజైనా సరే సిద్ధంగా ఉన్నారు. తప్ప మీరు వ్యక్తిగత విషయాలు మీరు విమర్శిస్తే విష్ణు గారిని మా పార్టీలో సామాన్య కార్యకర్తే మీకు సరైన గుణపాఠం చెప్తారు తప్ప మా పెద్ద నాయకులు కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కనుక మీరు ముందు ముందు కూడా విష్ణు గారు విమర్శించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. మీరు వాస్తవాలను వాస్తవాలు మాట్లాడ తప్ప వాస్తవాలను వక్రీకరించి చెప్తే ఇక్కడ ప్రజలు నమ్మే పరిస్థితులు కూడా ఎవరు లేరని చెప్పి మేము ఈ భద్రం ముఖం తెలియజేస్తున్నాము. రామలింగేశ్వర నగర్ కట్ట వద్ద దేవాదాయ శాఖ భూమిలో నివాసాలను తొలగిస్తారని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రభుత్వం తరపున వారికి హామీ ఇస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. గాంధీనగర్లో మీడియాతో మాట్లాడిన అవినాష్, దేవాదాయ శాఖ భూమిలో ఉన్న నివాసాలను తొలగించబోమని, మంత్రి వెల్లంపల్లి ఆ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తొలగించబోవటం లేదని చెప్పారని వివరించారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి వారికి శాశ్వత నివాసాలు ఏర్పరచుకునేలా పట్టాలు ఇప్పిస్తామని తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని పట్టాలు లేని వారికి పట్టాలు ఇప్పించి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రామలింగేశ్వర నగర్లో కొత్త రోజుల్లో గత ఎన్నో సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల్ని తీసివేస్తారని చెప్పని ఒక అపోహ, ఒక పుకారు. అదేవిధంగా కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు చేసిన పుకారు వల్ల అక్కడ ప్రజలందరూ గారు ఎంతో ఇబ్బంది పడి భయాందోళన గురవుతాం జరిగింది. ఉదయాన్నే నేను కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంత కార్పొరేటర్ ఇప్పుడు డిప్యూటీ మీరు బెల్లం దుర్గ గారు మేమందరం గారు వెళ్ళి ప్రజానికానికి ఒకటే భరోసా ఇచ్చాం, ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కదా మీ ఇల్లు కాదు కదా, చివరికి ఒక్క ఇటుకు రాయి మొక్క గారి తీరు అని చెప్పిన వాళ్ళు మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే ఈ యొక్క పుకారు బయటకు వచ్చిన వెంటనే నిన్న రాత్రి నేను దేవాదాయ శాఖ మాజీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమిని కృష్ణా జిల్లా వాళ్ళతో గారు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలగించొద్దని చెప్పి వాళ్ళు కోరటం, వెంటనే మంత్రి గారు గారు ఒప్పుకుని తప్పకుండా అలాంటి ఏమీ గారు మేము చేయమని చెప్పి ఆయన చెప్తాం, మాకు హామీ ఇచ్చి భరోసా గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాజకీయం చేస్తూ ఈరోజు సిగ్గు లేకుండా ప్రజల్ని భయాందోళన గురి చేసి ఈరోజు అనవసరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానిక శాసనసభ్యులు చిల్లర రాజకీయాలు నీచ రాజకీయాలు తెరలేకుండా అని చెప్పి ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా కాపులకు చేసిందేమీ లేదని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమానికి, నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న మల్లాది విష్ణుపై విమర్శలు చేస్తే సహించేది లేదని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలిగోవిందు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ నేత బోండా ఉమ్మ చేసిన వ్యాఖ్యలపై సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమా వ్యాఖ్యలను నిరసిస్తూ 36వ డివిజన్ వైసీపీ కార్యాలయం వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగ, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్ బాలిగోవిందు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పనిచేసిన ఉమా నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. కాపుల అభివృద్ధి పట్ల ఉమాకు చిత్తశుద్ధి లేదని, అందుకే ఎన్నికల ముందు హడావుడిగా వంగవీటి రంగా పేరిట కాపు కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారని దుయ్యబట్టారు. మల్లాది విష్ణుపై లేనిపోని విమర్శలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు కె మల్లీశ్వరి, శకుంతలాదేవి, లక్ష్మీపతి, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. నిన్న కొంతమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, మల్లాది విష్ణు గారు కాపులకి పక్షపాతంగా చూస్తున్నారు, కాపులకు అన్యాయం చేస్తున్నారు, కాపు కళ్యాణ మండపానికి అడ్డం పడుతున్నారు, ద్రోహం చేశారని చెప్పి నిన్న చాలా రాద్ధాంతం చేశారు.
కేవలం ఈ రోజున వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక మీడియా ముందు రావాలని చెప్పి, మీడియాలో పడాలని చెప్పి, పేపర్లో పడాలని చెప్పి తెలిసి తెలియని తప్పుడు వాగులు వాడుతున్నారు. అవన్నీ కూడా కరెక్ట్ అని కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం. ఈరోజు మేము కాపు సోదరులుగా చెప్తున్నాం ఒకటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ కాపులంతా ఏమైపోయారు? కాపులకి మీరు ఎంత పాటు న్యాయం చేశారు? అదే ముద్రపోయిన వెంకటేశ్వర గారి విషయంలో టీడీపీ ప్రభుత్వంలో నానా ఇబ్బందులు పెట్టి కాపులనే వాళ్ళని ఎంతమంది మీద కేసులు పెట్టించి లోపనేపించారు. ఆ రోజున ఏమైపోయారు ఈ బోండా ఉమామేశ్వర గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. తాడివేవు నివారణ స్వచ్ఛంద సంస్థల పాత్ర అంశంపై ప్రత్యేక వెబినార్ ను నిర్వహించిన గవర్నర్ తాడివేవ్ వ్యాప్తి నిరోధంలో మిగతా రాష్ట్రాలకు దిక్సూచిగా ఏపీ ఉండాలని హరిచందన్ ఆకాంక్ష. దేశంలో స్వల్పంగా తగ్గుతున్న కరోనా కేసుల ఉధృతి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నమోదైన 38,000 పైచిలుకు కేసులు, 617కు చేరిన కోవిడ్ మరణాలు. మారువేషంలో ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా పరిశీలించిన సబ్ కలెక్టర్, 2 ఎరువుల దుకాణాలను సీజ్ చేసిన సూర్యసాయి ప్రవీణ్ చంద్. జాబ్ క్యాలెండర్పై క్యాబినెట్లో చర్చ చేయలేకపోవడంపై మండిపడ్డ విద్యార్థి సంఘాలు, నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థి సంఘ నేతలు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.